ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాం. సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు హైదరాబాద్లో ఏదైతే కోటి ఉందో ఇక్కడ మన కెమెరా దగ్గరైతే లైట్ ఒకటి ఉన్నది, అది రిపేర్ చేయడానికి వచ్చాము కదా. సో ఈ భయ్య అయితే చేస్తున్నాం మొత్తం వరకు. चार मिनट भाग्यलक्ष्मी तीन टेम्पल क्या भैया क्या है फ्रेंड्स इपड़े मैं प्रस्तम हैदराबाद उन्म हैदराबाद सुल्तान बजार अदे सुल्तान बजार अंत इदे एक्चुअली कोटी कोटी मार्केट मे अंदर तेस कोटी मार्केट अंट बट मार्केट कोटी का दीन ऐक्चुअली पेर सुल्तान बजार इधे सो इकड़ी टोटल मैं आर्नमेंट आर्नमेंट का टोटल अटे फैंसी अवच्छ एलक्ट्रा ऐटम कावच्छ एवं सर इक वेरी लो कास्ट दुरकताई बट क्वालिटी विषय में अच्छे करेक्ट मैं चपलेम बट रिमेनिंग अभी रेटल पर्व बेतर बट इक मार्जिन मन ऐक्चुअली सुल्तान बजार एदा फ्रेंड्स इधी इक मेट्रो सुल्तान बजार की बट मेट्रो अभी वर्क मन दिगा उस्मानिया मेडिकल कॉलेज मेट्रो एक्ट मन दिगा मेट्रो मार्केट कर्केट इतना फ्रेंड मन के इक को बस उठा मन सिकंद्राबाद एक्टा बस उठाई మనమైతే ఎక్కడంటే పడంచెరువులు వెళ్ళి బస్ ఎక్కం, దాని తర్వాత మియాపూర్ల దిగేసి మియాపూర్లో డైరెక్ట్గా మన మెట్రో పెట్టుకొని రావడం జరిగింది. సుల్తాన్ బజార్లో మనం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొన్ని బై చేయడానికి వచ్చాం. ఎలక్ట్రానిక్ మార్కెట్ పక్కన కొంచెం సో ఎలక్ట్రానిక్ మార్కెట్ కొస్తున్నట్టు వెతుకుతున్నా ఇక్కడ దొరకట్లే మీకు. సో ఆ మార్కెట్ వెతికేసి అక్కడికి వెళ్ళి కొంచెం కెమెరా ఒక ట్రైపాడ్ కొనాలా. డిజిఐ డ్రోన్ అయితే నేను చూసా, అది యుఎస్ఏలో దొరుకుతుంది 40,000 అది కనబడుతుంది. అది ఇండియాలో అయితే 40,000 సంథింగ్ ఉంది బట్ యుఎస్ఏ అవుతుంది 16,000 రూపీస్ అంటే $200 దగ్గర ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడికి దగ్గర మనకి చార్మినార్ ఒకటే దొరుకుతా అనుకుంటున్నాను. చూద్దాం లోపలికి వెళ్దాం. సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనం వచ్చి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనడానికి వెళ్ళాము కదా, అక్కడ లేదు అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ వీడియోలు రికార్డ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు అవన్నీ బయట చేస్తే మళ్ళీ అలాగే ఎక్కువ బర్డెన్ అవుతుంది. సో మన బ్లాగ్ అయితే సరిగ్గా కాదు కాబట్టి ఇది అవుతుంది సుల్తాన్ బజార్ ఫ్రెండ్స్. ఎక్కడ మీరు బస్సుకనే వస్తారు కదా డైరెక్ట్గా కోటి అని చెప్పకుండా సుల్తాన్ బజార్ అని చెప్పండి, సుల్తాన్ బజార్ డైరెక్ట్గా బస్సు తింపుతారు. సో దిగిన ప్లేస్లో మీకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతుందో ఆ మార్కెట్కి అయితే మనం పోవాల్సింది. ట్రై చేస్తున్నా అక్కడికి వెళ్ళేసి మనకు కావాల్సిన ఐటమ్ అయితే కొందాం.
इंकंत मार्केट फस्ट टाइम वा सुल्तान बाजार की अदे कोटी मार्केट की फ्रेस इक मार्जिन मन की चयु चाल मे चाल रेट अंतर तक चुप्तार सो आइटम चूसी दाख मन ईडिया स्पेसीफिक मुख्य अने मुझे मन की अदे ईटम गूगे रेट एंत अभी अमेजा फ्लिपकार दिन मैं बै चेयर पक्त वा भैया लाइट कितना पड़ रहा कौन सा वाला ये वाला आपको ये वाला तो नहीं है इसमें ये क्वालिटी में है मेरे पास हाँ कितना का आपका वो आपको स्टैंड के साथ होना है खाली इस लाइट होना है स्टैंड का साथ सही है स्टैंड के साथ आप होंगे 1600 बोला वो भी 9 फीट का स्टैंड होगा मैं 7 फीट का कैमरा फिट हो जाएगा उसमें DSLR हाँ उसमें फिट हुआ था ये कितना का था ये क्या बोलते हैं 450 रुपये से लेके 950 रुपये तक का है सो फ्रेंड्स मनमे अब हईदराबाद एना कोटी उठा मैं कैमरा देते लाइट अभी रिपेर चाहिए भैया मामूल चाल षापे वेला इक मैं दौर चेयले सो भैया मत दूसरा मन बै चेयरकेंटे मुख्य वस्तुएं कदा फस्ट वाले वाल रेट चुप्तर सो आ रेट मन की अर्थम होते ईटम चूस मन ईटम पेर तेज़ कदा अब गूगल मैं सर्च मन आइटम एग्जाक्ट कास्ट अंत मैक्सीम एवरो अंत आज चपेट को मन को मार्जिन चाहिए कदा ऐक्चुअली मैं चूसा चाल टाइम इपड़के तन आ बटन इकते पक् षापेकोचे मन कोसम ट्रई चुनावे आ बटन एलईडी पाड़ी मतलब सो आ बटन अच्छे दरकटे एक्ड़ा अड़का इक कोटी मार्केट सो मार्केट एक्ना मन के ओके तन ओके कष्ट पड़ना तन सो एपड़ना मेरे मार्केट को वस्ते श्यूर का षाप रही फोन नंबर కదా తనైతే ఛాలెంజింగ్గా తీసుకున్నాడు ఈ వర్క్ని సో ఫ్రెండ్ మనం అయితే ఎల్ఈడి లైట్ కోసం అయితే వచ్చాం మీరికి ఇక్కడ ఇది షాప్ ఇది దాదాపుగా మళ్ళీ ఎల్ఈడి లైట్ అయితే ఇంతవరకు మనము ఎన్ని షాప్కి వెళ్ళాము కదా ఎక్కడ కూడా ఎవరు రిపేర్ చేయలేదు తన అయితే చేసి ఇచ్చాడు చాలా గంట వరకు అయితే వర్క్ చేస్తారు పాపం టెర్మినల్ పోతావా టెర్మినల్ ఒక్కడనే ఎంత అది తీసుకోండి తీసుకురా అక్కడ వదిలేదు చార్మినార్ పోతావా చార్మినార్ చార్మినార్ పోతారా చార్మినార్ ఫోన్పే అవుతుందా ఫోన్పే సో ఫ్రెండ్స్ ఒక ఆటో అయితే దొరికింది మనకి ఇక్కడ 150 రూపీస్కి యాక్చువల్లీ ఇప్పుడు మామూలుగా చెప్పిందంటే అతను చెప్పారు 78 అని చెప్పారు కానీ అదే రేట్ ఉంటుంది కానీ ట్రాఫిక్ కూడా ఈవినింగ్ టైం కాదు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అందుకేంటంటే
సో వాళ్ళు చెప్పింది నేను గెట్ చేస్తాను, మనకి టైం అవుతుంది ఎంత. ఎంత కరెక్ట్గా అవుతుంది అంటే మన ల్యాప్టాప్ బ్యాగ్ అవుతుంది అని చెప్పి పాడే ఉంది. ఫ్రెండ్స్ చిన్న మిస్టేక్ ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ ర్యాపిడో ఉంది, ర్యాపిడోలో 50 రూపీస్ లోపల కనబడుతుంది మనకి 44 ఎంత. అది బుక్ చేయకుండా మనం ఆడవు కదా మసాలా, ఇంకా ఎలాగ ఉంటుంది కదా కొంచెం ఆలోచించు కంటే తీసుకుందాం రెండేది. సో ర్యాపిడో కూడా మనకి బెస్ట్ ఫస్ట్ చాయిస్ ఉండాలి. ఇలా మనము ఎట్లు మాట్లాడుతూ పోతామంటే మనం డబ్బులు అన్నీ కూడా త్వరగా ఖతం అయిపోతాయి. ముఖ్యంగా నేనైతే పటాన్ చెరువులు వెళ్ళి బస్ మీద వచ్చి మియాపూర్ వారికి అక్కడే మెట్రోకి ఎక్కి మళ్ళీ అక్కడ ఇదంతా ఖర్చు చూస్తే 80-90 రూపీస్ అవుతుంది. బట్ ఇక్కడ వెళ్ళి ఇక్కడికి 4 కిలోమీటర్స్కే 150 రూపీస్ ఖర్చు అవుతుంది. ఫ్రెండ్స్ యాక్చువల్లీ చార్మినార్కి అయితే దాదాపుగా నేను హైదరాబాద్లో 4 ఇయర్స్ దగ్గర ఉన్నా, అంటే వస్తూ పోతున్నా, కానీ ఎప్పుడు కూడా చార్మినార్ దగ్గరికి అయితే రాలేదు. ఇది ఫస్ట్ టైం. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు షేర్ చేస్తా, రివ్యూ కూడా చెప్తా. ఇది అవుతుంది చార్మినార్ దగ్గర మార్కెట్ ఇది. ఫ్రెండ్స్ వీడియో అయితే చూడగలరు, సో ఫ్రెండ్స్ ఎట్టకెళ్ళకైతే మేము చార్మినార్ దగ్గర ఉన్నాము చూస్తాం. అంటే సో లోపలికి ఎంట్రీ ఫీజ్ తీసుకుంటారు, అయితే దానికి ఒక టైమింగ్ అయితే ఉంటుంది. సో వెళ్తున్నాం ఇప్పుడు అడిగి టైమింగ్ ఉందా లేదా, ఒక టైం అయిపోయిందా తెలియదు, ఉంటే లోపలికి అయితే వెళ్తాం. సో ఫ్రెండ్స్ చార్మినార్ అవుతుంది ముఖ్యంగా 1591లో దీన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 1592లో ఫినిష్ చేస్తారు. టోటల్ 1 ఇయర్ టైం పట్టిందంట దీనికి. ఇప్పటికి దాదాపుగా 432 ఇయర్స్ ఇప్పటికీ అవింది. అదే టికెట్ కావాలిగా టికెట్ తీసుకోవాలా? ఓ ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్, చాలా ట్రై చేస్తాం స్పీడ్గా రావడానికి, బట్ 5:30కి టికెట్స్ అయితే క్లోజ్ చేస్తారంట. ముఖ్యంగా ఏంటంటే మనము 5:30 లోపల వచ్చి మనకి టికెట్ ఇచ్చిండు, బట్ 5:30కి అవుట్ ఆఫ్ టైం అయిపోయింది. వెళ్ళి అడిగితే ఆల్రెడీ టైం అయితే అయిపోయిందని చెప్పారు మనకి. సో ఇంకేం చేయలేము. Thank you.
చూడండి. మేమైతే వెళ్తున్నాం భాగ్యలక్ష్మి తల్లి టెంపుల్. చార్మినర్ అవుతుంది భాగ్యలక్ష్మి తల్లి టెంపుల్. మనమైతే లోపలికి వెళ్ళలేదు. సో ఫ్రెండ్స్ మన వెనకట్లో ఉంది భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా. దాంతో పాటు మనకి చార్మినార్ కూడా ఉంది. సో చార్మినార్ అవుతుంది 432 ఇయర్స్. ఇప్పటికీ చార్మినార్ అయితే బిల్డ్ చేసి అవ్వింది, ఇంత టైం తీసుకుంది. ఇది అవుతుంది భాగ్యలక్ష్మి తల్లి టెంపుల్. ఇక్కడ డ్రెస్సింగ్ కోడ్ కూడా ఉంది. ఈ డ్రెస్సెస్కి అలౌ చేస్తారు, వేరే ప్యాంట్లు వేసుకుని వస్తా అండి దూరం అవ్వదు. ఈ చార్మినార్ చుట్టూ ఉన్న మార్కెట్ అయితే చాలా ఎక్కువ, మనుషులు తక్కువ, మార్కెట్ ఎక్కువ ఉంది. అందులో क्या भैया क्या है ला? యాక్చువల్లీ మార్నింగ్ వెళ్ళి అయితే ఏం తినలేదు నేను, చాలా ఆకలేస్తుంది. బట్ ఇక్కడ ఏం తినాలో ఆలోచిస్తున్నాం. ఏదైతేనా మనకి అవసరమైంది అయితే ఏం దొరకలేదు ఇంతవరకు. సో ఫ్రెండ్స్ ఇది అవుతుంది జామ్నా మొత్తం క్లారిటీగా అయితే ఉంది. ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం వచ్చా జామ్నా దగ్గరికి. అవి రివ్యూ అంటే పర్వాలేదు, చాలా బాగుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ ఏంటంటే హ్యావీ మార్కెట్ ఉంది. ఎక్కడ అంటే మన దేశం వెళ్ళి డిఫరెంట్ స్టేట్లు వెళ్ళి ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కానీ వెహికల్ ఆపితే ప్లస్ ఎలాగైనా పైన వేస్తారు. సో వెహికల్ ఎక్కడైతే పార్కింగ్ చేయకూడదు, చూస్తున్నారు కదా. మనం చాలా కేర్గా ఉండాలి ఇక్కడైతే వెహికల్స్ పెట్టకూడదు.